అందరికీ నమస్కారం నా పేరు నరేష్ వేమ్ల మీరు చూస్తున్నారు తెలుగు ఆన్లైన్ క్విజ్ అండ్ లెసన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆన్లైన్ విద్యా విధానంలో మనం 10వ తరగతి పాఠ్యాంశంలో భాగంగా దానశీలంని మరియు వీర తెలంగాణ పాఠ్యాంశం కొత్త బాట అనేటువంటి పాఠ్యాంశాలని చర్చించుకోవడం జరిగింది అదే విధంగా ఆ పాఠ్యాంశం సంబంధించినటువంటి వర్క్ షీట్ ని కూడా మనం చేయడం అనేది జరిగింది తద్వారా మనం ఎంతవరకు పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోవడం జరిగిందో కూడా తెలుసుకున్నాం అదే విధంగా ఇప్పుడు 5వ పాఠ్యాంశం అనేటువంటి నగరగీతం అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వర్క్ షీట్స్ ని ఈ యొక్క వీడియోలో చేయడం జరిగింది ఈ నగరగీతం అనేటువంటి పాఠ్యాంశం రాసినటువంటి కవి అలిశెట్టి ప్రభాకర్ గారు ఈ యొక్క అలిశెట్టి ప్రభాకర్ గారు నగరం యొక్క మరొక కోణాన్ని ఒక మరొక విధానంలో పార్శ్వంలో చూసి నగరం నరకప్రాయం అనేటువంటి విధానంలో తన యొక్క భావాన్ని వ్యక్తపరచడం అనేది జరిగింది మరి నగరంలో అనుకుంటాం నగరం అంటే చాలా బాగుంటుంది నగరం అంటే అన్ని అవసరాలు తీర్చే విధంగా ఉంటుంది నగరం అంటే ఆ స్వర్గం అని మనం అనుకుంటాం కానీ అలిశెట్టి గారు తను వేరొక కోణంలో చూసి నగరం అంటే నరకం నగరంలో ఉన్నటువంటి మరి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక కోణంలో నగర గీతంగా తను మనకు పాఠ్యాంశంగా పెట్టడం అనేది జరిగింది మరి ఈ పాఠ్యాంశాన్ని మీరు విన్నారు కదా మరి ఈ పాఠ్యాంశం ద్వారా మనం సాధించాల్సినటువంటి సామర్థ్యాన్ని సాధించామా లేదా అని పరీక్షించుకోవడం కోసం మనం ఈ యొక్క వర్క్ షీట్స్ ని చేయడం ద్వారా మరి ప్రశ్నల్ని చేయడం చదవడం ద్వారా ఆ ప్రశ్నలకి సమాధానం రాయడం ద్వారా మరి ఉద్దేశించినటువంటి లక్ష్యం నెరవేరిందా లేదా అనేది మనం అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి 5వ పాఠం అనేటువంటి నగరగీతం ఇంతవరకు మనకు అర్థమైంది అని తెలుసుకోవడం కోసం ఈ యొక్క వర్క్ షీట్ ని చేయండి ఈ యొక్క డిస్క్రిప్షన్ ఈ యొక్క వీడియో కింద త్రిభుజాకారంలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క వర్క్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోగలుగుతారు పీడిఎఫ్ రూపంలో అదే విధంగా గూగుల్ ఫామ్స్ లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసినట్లయితే మీరు అంతర్జాల ప్రశ్నావళిని ఆన్లైన్ క్విజ్ ను రాయగలుగుతారు తద్వారా ఎమ్మటే అతి త్వరలో అంటే రాయగానే సబ్మిట్ కొట్టగానే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో కూడా తెలుస్తుంది కాబట్టి విద్యార్థులు ఈ యొక్క ఆన్లైన్ క్విజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సద్వినియోగం చేసుకొని పాఠ్యాంశాలను ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నాం మరి ఇంకెంతవరకు నేర్చుకోవాలనే విషయాల్ని నేర్చుకోవడం కోసం మా ఛానల్ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది ఉపాధ్యాయులకు కూడా మరి వర్క్ షీట్స్ అనేది విద్యార్థులకు చేరవేయడం కోసం మరి మనం ఇక్కడ నేను వ్యక్తిగతంగా చేసి ఇక్కడ పెట్టడం అనేది జరుగుతోంది కాబట్టి ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పాఠశాల విద్యార్థులకు చేరవేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాబోయేటువంటి మరిన్ని పాఠ్యాంశాల వర్క్ షీట్స్ కోసం ఆన్లైన్ పరీక్షల కోసం మరి ఆన్లైన్ క్లాసెస్ కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వర్క్ షీట్స్ని మరిన్ని ఆన్లైన్ క్లాసుల్ని మరిన్ని ఆన్లైన్ క్విజ్లని నోటిఫికేషన్ ద్వారా పొందగలరని మనవి ఇంతవరకు అందరికీ ధన్యవాదాలు